गुड ईवनिंग अंडी इसिका मुंदुगा मस्तन राव गारू गुड ईवनिंग अंडी ఎస్ మస్తన్ రావు గారు ఇప్పుడు మనం చూస్తున్నాం హైదరాబాద్ నడి బోర్డున ఉన్న ఈ 168 ఎకరాల రేస్ కోర్స్ ని ఏదైతే సిటీ అవుట్స్కర్ట్స్ కి చేంజ్ చేయాలని ఏదైతే అనుకుంటున్నారు ఫోర్త్ సిటీకి మార్చాలని అనుకుంటున్నారు మరోపక్క ఏదైతే ఈ మలక్పేటలో ఉన్న ఈ 200 ఎకరాల పోలీస్ క్వార్టర్ స్థలాన్ని కూడా మార్చాలని అనుకుంటున్నారు అంటే ఈ భూములన్నిటిని కూడా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం వల్ల ఈ వస్తున్న లాభాలతో ఏదైతే మూసి ప్రక్షాళనకి కాస్త ఈజీ అవుతుందంట కూడా ప్రభుత్వం అయితే యోచిస్తుంది ఇది దీన్ని ఏ రకంగా చూడొచ్చు ఇది ఎంత పాజిబిలిటీస్ ఉన్నాయి అనుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇది ఎంత మేర దోహదపడుతుంది అనుకోవచ్చు అంటే మీరు ఇప్పుడు చెప్పిన మనకి రేస్ కోర్స్ కి సంబంధించి గతంలో అది ఊరికి చివరగా ఉండేది ఇప్పుడు అది అనూహ్యంగా చాలా బిజీయెస్ట్ ప్లేస్ గా మారిపోయింది యాక్చువల్ గా చెప్పాలంటే మనకి మలకపేటలో ఉన్న రేస్ కోర్స్ ప్రాంతాన్ని మనం చూసుకున్నట్లయితే చాలా ట్రాఫిక్ పరంగా కానీ ఇతర అంశాల పరంగా కానీ చూసినట్లయితే చాలా అక్కడ ఉన్న వాతావరణం అదంతా చూస్తే ఇప్పుడు అక్కడ ఎందుకు ఆలోచన చేశారు అంటే అక్కడ ప్రస్తుతం అది ప్రైమ్ ల్యాండ్ గా మారిపోయింది కాబట్టి అది కనుక డెవలప్మెంట్ ఇస్తే కొన్ని 100 వేల కోట్ల రూపాయలు అక్కడ ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశాలు ఉన్నాయి అదే సమయంలో ప్రజలకు సంబంధించి కూడా ట్రాఫిక్ కానీ ఇతర అంశాలు కానీ వాళ్ళకి హెడేక్ లేకుండా ఉంటుంది రెండోది అభివృద్ధి దృష్ట్యా ఇంకొంత వేరే అంటే ఇప్పుడు ఏదైతే ఫోర్త్ సిటీకి తరలించాలని చూస్తా ఉన్నారో ఆ ఏరియా కూడా రేస్ రావడం వల్ల మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉంటాయి అదే విధంగా ఇప్పుడు పోలీస్ ఇప్పుడు మలకపేటలో మనం చూసినట్టయితే దాదాపు రాచకొండ సంబంధించిన పోలీస్ వాటికి సంబంధించిన కార్యాలయాలు కొన్ని కొనసాగుతా ఉన్నాయి ఎక్కువ భాగం అక్కడ పోలీస్ క్వార్టర్స్ దాదాపు అన్ని చూస్తే 200 ఎకరాలు అక్కడ మనకి అవైలబిలిటీలో ఉంది ఆ 200 ఎకరాల్లో ఎక్కువ పోలీస్ క్వార్టర్స్ కూడా శిథిలావస్థ చేరుకుని ఉన్నాయి అవి ఎవరు కూడా ఉపయోగించారు సో ఈ రెండు ల్యాండ్స్ చూసినట్లయితే ఒక పక్కన తెలంగాణ ప్రభుత్వానికి నిధుల కొరత కూడా వేధిస్తా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మూసి ప్రక్షాళన కూడా చేపట్టారు మూసి ప్రక్షాళన చేయాలంటే కేంద్రం నుంచి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరే నిధులు ప్రత్యేకంగా ఉండే అవకాశాలు బడ్జెట్ లో కేటాయించే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని ఈ విధంగా ఆలోచన చేసినట్టుగా కూడా మనకి కనిపిస్తా ఉంది అయితే ఈ రెండు అంశాలు కూడా పారదర్శకంగా ఒక ప్రణాళిక ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న ఎక్కడికైతే తరలిస్తున్నారో అది ముందే చెప్పడం వల్ల ఆ ఏరియాలో కొనుగోలు చేయడం కానీ లేదంటే వాళ్ళ సన్నిహితులకి ఆ సమాచారం చేరవేసి ఆ విధంగా అవినీతికి ఆస్కారం లేకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఉంది అయితే ఈ రెండు తరలించడం అనేది మాత్రం మూసి ప్రక్షాళనకు నిధులు అనే విషయంగా చూస్తున్నట్లయితే మనం దీన్ని ఆహ్వానించదగ్గదే చెప్పచ్చు అయితే అక్కడ రేస్ కోర్సు చారిత్రక 1800 శతాబ్దంలో దాన్ని ప్రారంభించారు అప్పటి నుంచి కూడా తర్వాత 1964లో దాన్ని మరింతగా డెవలప్ చేసి నేషనల్ జాతీయ స్థాయిలో పోటీలు పెట్టడం వల్ల కూడా అది బాగా ప్రాచుర్యం పొందింది సో దాని స్థాయికి తగిన విధంగానే ఫోర్త్ సిటీలో ఆ విధంగా మంచి నాణ్యతా ప్రమాణాలతో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తారనేది కూడా చెప్తా ఉన్నారు ఇంకా మీరు చెప్పినట్లయితే వరదకి సంబంధించి కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు వరద సహాయం ఏమాత్రం అందుతుంది ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మొదట వరదలు సంభవించినప్పుడు 31 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు జరిగిన వరదలు కానీ భారీ వర్షాల వల్ల కానీ ఫస్ట్ ఒక నివేదిక ప్రాథమిక నివేదిక దానిలో ప్రాథమిక నివేదిక ప్రకారం చూసినట్లయితే మనకి 153,000 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం అయిందన్నారు ఆ తర్వాత కేంద్ర బృందం తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది ఆ సందర్భంలో దాదాపు చెప్పినట్లయితే మనకి 5.5 లక్షల ఎకరాలకు పైగా నష్టం పట్టిందని కూడా కేంద్రానికి నివేదించింది అయితే ప్రస్తుతం చూసినట్లయితే వ్యవసాయ శాఖ తుది నివేదిక సంబంధించి చూసినట్లయితే కేవలం 79,000 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగింది ఆ పంట నష్టానికి సంబంధించి ఎకరానికి 10,000 చొప్పున మాత్రమే 79 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది అంటే కేంద్రానికి ఇచ్చిన నివేదికలో ఒక రకంగా ఉంది ప్రాథమిక అంచనాల్లో ఒక రకంగా ఉంది తుది నివేదిక వచ్చేదానికి కేవలం 79,000 ఎకరాలు అది కూడా ఖమ్మం జిల్లాలో అత్యధికంగా మనం చూసినట్లయితే దాదాపు ఎక్కువ నష్టం జరిగింది అనేది చెప్తాం అదేవిధంగా తర్వాత మహబూబాబాద్ ఆ తర్వాత సూర్యాపేటకి సంబంధించి చెప్తాం అంటే 28 జిల్లాల్లో కేవలం 79,000 ఎకరాలు మాత్రమే నష్టపరిహారం ఇవ్వటం ఏంటి దాదాపు 5 లక్షల ఎకరాలకు పైగా
వరద నష్టం ఉంటే కేవలం 79,000 ఎకరాలకు ఇవ్వటం ఏంటి అనేది కేసీఆర్ ప్రశ్నిస్తా ఉన్నారు. దీన్ని మనం అకౌంట్ నుంచి అసలు ప్రభుత్వం ఎస్ నేను మళ్ళీ ఆ టాపిక్ వరద నష్టం గురించి మళ్ళీ మాట్లాడదామండి. అందుకంటే ముందు కూడా మనం ఇప్పుడు ఏదైతే ఈ ఓల్డ్ ప్లేస్ని కాస్త దీన్ని రినోవేట్ చేయాలని ప్రభుత్వం ఏదైతే వచ్చిస్తుందో దీనికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. ఎస్ దాని గురించి వెళ్దాం. అంతకంటే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.